2024లో ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తే సంక్షేమం ఆగిపోవడం ఖాయమని ఎంపీ ఆదల్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆయన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 2, 12 డివిజన్లలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 1,40,00,000 రూపాయలతో నిర్మించనున్న సిసి రోడ్లు, ట్రైన్లు, బీటీ రోడ్లు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఎన్ఆర్ ఏర్పాటు చేసింది కాబట్టి ఎవరు కూడా అక్కడ ఎన్ఆర్కి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. రామరెడ్డి గారికి, పెంచిన రెడ్డి గారికి, ఈ మెప్మా జిల్లా అధ్యక్షురాలు జ్యోతి గారికి, జిల్లా మహిళా అధ్యక్షురాలు గౌరీ గారికి, ఇంకా వేదిక పైన ఉన్న నాయకులకు, కార్పొరేటర్లకు, మెప్మా సభ్యులకు, ఇక్కడికి విచ్చేసిన సోదరిమణులకు, సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా కూడా అది మహిళల అకౌంట్లలోనే రావడం జరుగుతూ ఉంది. ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 50% రిజర్వేషన్ ఇవ్వడం కానీ ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మహిళల అకౌంట్లలో వేయడం, ఇవన్నీ కూడా మహిళలకి మన రాష్ట్రంలో ఉన్నంత గౌరవం భారతదేశంలో ఎక్కడా లేదు. ముఖ్యంగా పేద మధ్యతరగతి మహిళల్ని పూర్తి స్థాయిలో గౌరవించి వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చేయాలి, వాళ్ళని వాళ్ళ కుటుంబాలన్నీ కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అనేక చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఒకటి, వాళ్ళ పిల్లల చదువుకు సంబంధించి అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. నాడు నేడు కింద స్కూల్స్ అన్నీ కూడా బాగు చేసి పిల్లలకి మంచి డ్రెస్సులు ఇచ్చి కార్పొరేట్ స్థాయిలో పుస్తకాలు ఇవ్వడం కానీ మధ్యాహ్నం భోజనం, మంచి భోజనం వాళ్ళకి పౌష్టికాహారం పెట్టడం కానీ, అదేవిధంగా వాళ్ళ తల్లుల అకౌంట్లలో ప్రతి సంవత్సరం 15,000 వేయడం కానీ, వీటి వల్ల పిల్లల సంఖ్య ప్రభుత్వ పాఠశాలల్లో చాలా వరకు పెరిగింది. బాధపడకూడదు, ఖర్చు పెట్టే పరిస్థితి ఉండకూడదు, వాళ్ళు ప్రభుత్వమే అన్ని చర్యలు తీసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడేదానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఒక రోజుతో పోయే కార్యక్రమం కాదు, దీన్ని నిరంతరం వాళ్ళ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ తగిన మందులు ఇవ్వడం కూడా జరుగుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం. ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం. అయినా వాళ్ళకి ఏ దారి లేక ఏదో ఒకటి మాట్లాడటం తప్పితే ప్రతిపక్షాలకి సరిగ్గా విమర్శించే అవకాశమే లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా చెప్పినవన్నీ నిబద్ధతతో ప్రతి ఒక్కటి పూర్తి చేసిన వ్యక్తి మొట్టమొదటి చీఫ్ మినిస్టర్ మన జగన్మోహన్ రెడ్డి గారు, భారతదేశంలోనే నంబర్ 1 అని కూడా మీకు తెలియజేసుకుంటూ మీరందరు కూడా ఇంకా మెప్మాలో చాలామంది చేరలేదని చెప్పారు. ఈ ప్రాంతంలో అందరూ చేరితే మీకు అనేక విధాలుగా లబ్ధి చేకూరుతుంది. తప్పకుండా ఉండే టీఎల్ఎఫ్ అధ్యక్షురాలు కానీ, మెప్మా ఉద్యోగులు కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఒక డ్రైవ్ లాగా నిర్వహించి ఎక్కువ మందిని చేతి, ఎందుకంటే మేము ఈరోజు ఇదే జనరల్ బాడీ మీటింగ్కి బుద్ధిబుద్ధి నెల్లూరుకు పోయాం. అక్కడ సభ్యుల సంఖ్య చాలా ఎక్కువ ఉంది, వాళ్ళ తీసుకున్న లోన్స్ కూడా చాలా ఎక్కువ వచ్చినాయి, వాళ్ళ కార్యక్రమాలకు డబ్బులు కూడా చాలా ఎక్కువ వచ్చినాయి. ఇక్కడ చూస్తే చాలా తక్కువ ఉన్నాయి. ఈ బ్యాంకు లోన్ చూస్తే 3 కోట్లే ఉంది, అక్కడ 8 కోట్లు పైన ఉంది. మీరందరూ కూడా మీ పక్క వాళ్ళకి చెప్పి దీంట్లో చేరేదానికి అందరూ ప్రయత్నం చేయాలని కూడా తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న మన ముఖ్యమంత్రిని మీరందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి. మరలా కానీ ఏదన్నా పొరపాటు కారణం వల్ల వర్షాలు పడవు మొట్టమొదటి. ఇంకొకటి, ఈ పథకాలన్నీ కూడా ఉండవు, పథకాలు చాలా వరకు తొలగిస్తారని కూడా తెలియజేస్తూ గతంలో చూసాం మనం 14 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా చేయింది, ఇప్పుడు కొత్తగా వచ్చి చేసేది ఏమి ఉండదని కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మమ్మల్ని, మన ముఖ్యమంత్రి గారిని, మన నాయకుల్ని అందరినీ కూడా ఆశీర్వదించండి.
మేము కూడా నిబద్ధతతో పనిచేసి మీకు అన్ని విధాలా కూడా సహాయ సహకారాలు అందించి ఈ ప్రాంత అభివృద్ధికి నా సహాయశక్తుల ప్రయత్నం చేస్తానని కూడా తెలియజేస్తున్నాను. మన ప్రతి ఒక్క సచివాలయానికి రాబోయే రోజుల్లో ఒక్కొక్క సచివాలయానికి మరో 30 లక్షల రూపాయలు ఇంకా వివిధ పథకాలు ఉన్నాయి, వాటన్నిటి ద్వారా కూడా డబ్బులు తీసుకొచ్చి ఈ చిన్న చిన్న పనులన్నీ కూడా పూర్తి చేస్తాం. చాలా పెద్ద పెద్ద పనులు కోరొద్దని ఈ రేపు ఎలక్షన్ అయిన దాకా మీ అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ఈ డివిజన్ కార్పొరేటర్ రామ్మోహన్ యాదవ్ గారికి, ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి పార్లమెంట్ సభ్యులు, రూరల్ ఇన్ఛార్జ్ ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారికి, కమిషనర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వైఎస్ఆర్సిపి నాయకులందరికీ, ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రజలకు, మెప్మా సిబ్బందికి, పొదుపు లీడర్లకు అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనకి జగనన్న చేయూత, ఆసరా, అమ్మఒడి, వాహనమిత్ర ఇవన్నీ, అదేవిధంగా ఈది చివర సచివాలయం జగనన్న ఇస్తే వీటి అన్నింటికంటే మించి ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారిని రూరల్కి ఇన్ఛార్జ్గా ఇవ్వడమే మనకి జగనన్న ఇచ్చినటువంటి పెద్ద వరం అని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు అభివృద్ధి ధ్యేయంగా, సంక్షేమమే తన అభిప్రాయంగా పనిచేసే ఒక వ్యక్తి. ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడుంటే అక్కడ ప్రజలందరూ కూడా ప్రశాంతంగా జీవించే వాతావరణం ఉంటుందని తెలియజేస్తున్నాను. ఇప్పుడు దాదాపు 8 నెలల నుంచి ఇన్ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి అనేక డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఎక్కడా కూడా ప్రజలకు ఎక్కడా సమస్యగా ఉండకుండా ఉండే విధంగా రోడ్స్కి, డ్రైన్స్కి శంకుస్థాపన చేస్తూ అదేవిధంగా సంక్షేమం అర్హులైన అందరికి కూడా అందజేసే విధిగా ముందుకెళ్తున్నటువంటి నాయకుల్ని మనం ఎంచుకోవాలమ్మా. అలాంటి నాయకుల్నే మనం అందరం కూడా, అలాంటి నాయకుడే ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు చేసినటువంటి రోడ్డు 40 లక్షల రూపాయలది, 3 డివిజన్స్ సంబంధించి వస్తుంది. ఈ 3 డివిజన్స్ కూడా ఇక్కడంతా కూడా వచ్చే కొద్దీ కుటుంబాలు పెరిగే పరిస్థితే కానీ తగ్గే పరిస్థితి ఉండదు. ఇలాంటి ఒక సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలకి సంబంధించి ఎటువంటి అవసరాలనైనా సరే ముందుండి ముందుగా తీసుకెళ్తున్నటువంటి మా ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారికి మీ అందరు కూడా రాబోయే ఎలక్షన్లో మెజార్టీతో గెలిపించాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి వర్గం కూడా మీ అందరు కూడా ఆశీర్వదించాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఏదైనా మహిళలకు ఫాలో అప్ చేస్తారు, ప్రతి ఒక్క సింగిల్ కేసుకి ఫాలో అప్ చేస్తారు, నాకు అడుగుతారు. ఇప్పుడు జస్ట్ రోడ్ ఇన్నోవేషన్ చేశాము. సో నేను కూడా నిజంగా చెప్తున్నానంటే నేను కూడా లాస్ట్ నాకు ఆంధ్రప్రదేశ్లో అంటే దాదాపు 4 ఇయర్స్ అయింది, బట్ ఇక్కడ కూడా ఇదిలాగే యాక్టివ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ నేను చూడలేదు. సో ఇట్ ఈస్ వెరీ సర్వీస్ హైలీ యాక్టివ్ అండ్ కంటిన్యూస్గా ఫీల్డ్లో ఉంటారు, నాకు పిలుస్తారు, పర్సనలీ ఇన్స్పెక్షన్ చేస్తారు. అండ్ ఇనాగ్రేషన్స్ కూడా అంటే ఎవ్రీ వీక్ సమ్ ఇనాగ్రేషన్స్ ఉంటుంది మనకి. సో వెరీ గుడ్ థింగ్ అండ్ ఈరోజు ఈ సెలబ్రేషన్ కూడా మేము చేస్తున్నాం మా డిపార్ట్మెంట్కి. సో మళ్ళీ ఒకసారి అందరికీ కంగ్రాచులేషన్స్ చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు పీడీ గారు చాలా వివరంగా మీ అందరికీ తెలియచేశారు అంటే మనకి ఏ స్కీమ్స్ మా డిపార్ట్మెంట్ ఎలా పని చేస్తున్నారు. మీరు తోడు స్కీమ్ చూసుకోవచ్చు, ఆసరా స్కీమ్ చూసుకోవచ్చు, సున్నావడి, హౌసింగ్ లోన్, ఇంకా చేదోడు మహిళా మార్ట్, ఎవ్రీ సింగిల్ స్కీమ్ మెప్మా డిపార్ట్మెంట్ మనకి కంట్రిబ్యూషన్ చేస్తే ఆల్ సిఇఓస్, సిఎంఎస్, టీఎల్ఎస్ అందరూ అంటే మనకి కంట్రిబ్యూషన్ చేస్తే ఆ స్కీమ్ సక్సెస్ఫుల్ ఉంటుంది. మాత్రం మెప్మా డిపార్ట్మెంట్ కాదు, మెప్మా డిపార్ట్మెంట్తో మనకి ఒక సపోర్ట్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ నుండి సపోర్ట్ ఉంటే ఇంకా ఆ స్కీమ్స్లో ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. సో ఇప్పుడు మీకు పీడీ గారు ఇలా డీటెయిల్గా చెప్పారు, వివరంగా చెప్పారు అంటే ఏ స్కీమ్స్లో అంటే ప్రభుత్వం మనకి బెనిఫిట్స్ ఇస్తున్నారు. ఇంకా ఒక మాట అంటే ఏంటి, ఇప్పుడు కమలాకర్ గారు చెప్పారు కానీ ఒక కార్పొరేషన్లో పని చేయాలి అంటే ఖచ్చితంగా ఆల్ కార్పొరేటర్స్ మరియు ఆనరబుల్ ఎంపీ సార్ సపోర్ట్తో మనం చేసుకోవచ్చు, లేకపోతే